నమస్తే, ఆరోగ్య చిట్కాల కార్యక్రమానికి స్వాగతం. చెవుపోటు తగ్గుటకు కొన్ని చిట్కాలు. పెద్ద ఉల్లిపాయల రసాన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు 4 చుక్కలు చెవులో వేసుకోవడం వలన చెవుపోటు తగ్గుతుంది. పటిక పొడిని, దానిలో సగం పరిమాణంలో ఉన్న పసుపును తగినంత నీటిలో కలపాలి. ప్రతిరోజు ఈ ద్రవాన్ని 4 చుక్కల చొప్పున చెవులో వేసుకోవడం వలన చెవుపోటు తగ్గిపోతుంది. తెల్ల ముల్లంగిని మెత్తగా నూరితే వచ్చిన ఆ మిశ్రమాన్ని నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించి వడబోసి చల్లార్చిన తర్వాత ఒక సీసాలో భద్రపరచాలి. దీనిని ప్రతిరోజు 3 చుక్కల చొప్పున 2 పూటలు చెవులో వేసుకోవడం వలన చెవుపోటు తగ్గిపోతుంది. 1 టీ స్పూన్ వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి 4 చుక్కలు చెవులో వేసుకోవడం వలన చెవుపోటు తగ్గిపోతుంది. వెల్లుల్లి రెబ్బలను చితగొట్టి వచ్చిన దానిని 2 చెంచాల చొప్పున నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించి వడబోసి చల్లారిన ఈ తైలాన్ని చెవులో 3 చుక్కలు వేసుకోవడం వలన చెవుపోటు తగ్గిపోతుంది. ప్రతిరోజు వేపాకు రసాన్ని 2-3 చుక్కల చొప్పున చెవులో వేసుకోవడం వలన చెవుపోటు తగ్గిపోతుంది.